ఓవైసీ. ఈ పేరు వింటే హిందూ సమాజానికే కాదు భారతదేశంలో దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళకైనా తేళ్లు జర్రులు పాకేటువంటి పేరు. అదే సమయంలో ఈ ఓవైసీల పేరు వింటే ఈవెన్ తటస్థులకు కూడా అసహ్యం వేసేటువంటి పేరు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశం గురించి ఏమాత్రం ప్రేమ కనబరచక పాకిస్తాన్ తరపున ఈ దేశంలో ఉన్నటువంటి లేదా కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులకి తొత్తుల్లా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఓవైసీలు, ఓవైసీ బ్రదర్స్. రజాకార్ల వారసులుగా పార్టీ పెట్టినటువంటి మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం పార్టీ వ్యవస్థాపకుడు పెదవ వయసు ఆనాడు ఎలాగైతే హైదరాబాదు ప్రాంతంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషించారు, ఈ రోజుకు కూడా ఉగ్రవాదం బారిన పడుతున్న బాధితుల పేరుతో ఉగ్రవాదులకి న్యాయ అండ పేరుతో తోడుంటున్నటువంటి వాళ్ళు ఈ ఓవైసీ బ్రదర్స్. దేశంలో జాతీయ పతాకం ఎగరేయడానికి కూడా వెనకాడేటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని గురించి నిత్యం నిందిస్తూ ఉండేటువంటి వాళ్ళు. తాజాగా ఓవైసీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రోహింగ్యా ముస్లింలను తీసుకొచ్చి ఈ దేశంలో షెల్టర్ ఇవ్వాలని కోరడం, మరి బర్మాలోనో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లోనో పాకిస్తాన్లోనో గతంలో సఫర్ అయినటువంటి హిందువుల పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఏనాడు ఎందుకు కోరలేదు, నువ్వు దేశభక్తి నిజమైనటువంటి లౌకికవాదినని పోచుకోలు కబుర్లు చెప్పుకునేటువంటి ఓవైసీ దీనికి నిజం చెప్పాలా అంటే ముస్లింల కోసం మాత్రమే తను బతుకుతున్నారని చెప్పుకోవడానికి పాత బస్తీలో రోడ్ల మీద అడుక్కు తింటున్నటువంటి వాళ్ళు, పాత బస్తీ నుండి కువైట్కో ఇతర దేశాలకో వలసెళ్ళి అక్కడ బతుకుతున్నటువంటి వాళ్లే జవాబుదారి. అక్కడున్నటువంటి ముస్లింలనే బతకడానికి అవకాశం కల్పించలేకపోయాడు, వాళ్లలో ఆర్థిక అభివృద్ధి సాధించలేకపోయాడు, ఒక విద్యాభివృద్ధి సాధించలేకపోయాడు. 50 ఏళ్ల నుంచి ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళని నడి రోడ్డు మీద పడేసి వాళ్ళ బతుకుల్ని నిత్యం మతం పేరుతో వాడుకోవడం మాత్రమే తెలిసినటువంటి దౌర్భాగ్యపు స్థితి ఉన్నది ఓవైసీ. ఆ ఓవైసీ ఈ రోజున తాజాగా ఒక ప్రేమ వలకబోస్తున్నాడు. ఆ ప్రేమ ఏంటంటే రోహింగ్యా ముస్లింలు, ఎందుకంటే పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లింలు అసలు విషయం అర్థం చేసుకున్నారు, ఓవైసీలు తమ పేరు అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఆర్థికంగా బలపడ్డారు తప్పించి తమకు ఒరగబెట్టింది ఏం లేదని తెలుసుకున్నారు. ఒక ముద్ర లాంటి విధానాలు వచ్చిన తర్వాత అప్పులు ఈజీగా వస్తూ ఉండటంతో ఈ రోజున అప్పుల కోసం ఓవైసీల అనుచరుల చుట్టూ తిరగాల్సినటువంటి కర్మ కూడా తప్పిపోయింది. ఇంకొక వైపున పలు సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు అందజేస్తూ ఉండటంతో పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో ఓవైసీలకి స్థానికంగా ఓటు బ్యాంకు తగ్గిపోతుంది కాబట్టి కొత్త ఓటు బ్యాంకు కోసం తమ వాళ్లకి మంచి చేయడం మానేసి కొత్త వాళ్ళని తెచ్చి తమ మధ్యలో పెడితే వాళ్లలో భయోత్పాతాలు సృష్టించి వాళ్ళని మరొకసారి ఒక ఓటు బ్యాంకుగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రోహింగ్యాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, వాళ్ళని అనుమతించాలి అంటే ఈ దేశంలో చొరబాటుదారుని అనుమతించాలని చెప్పేటువంటి వాడు తప్పనిసరిగా ఈ దేశపు ద్రోహి. ఔరంగజేబుల కాలం నుండి ఈ దేశంలోకి చొచ్చుకొచ్చినటువంటి బాబర్ నుండి ప్రతి రాజుని, ముస్లిం రాజుల్ని దేవుళ్ల కింద వాళ్ల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వాలని హిందూ పాలకులు అణచివేశారనేటువంటి పేరుతో రెచ్చగొట్టి ముస్లింల్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి కారణమైనటువంటి వాళ్ళలో ఈ ఓవైసీ బ్రదర్స్ ఒకళ్ళు. ఇట్లాంటి వాళ్ల మాటల్ని ఇదే విధంగా కంటిన్యూ చేయనిచ్చి దాన్ని తప్పేం లేదు లేకపోతే గనక ఇది మతపరమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీస్తుంది అన్నటువంటి పేరుతో ఆగితే గనక అది ఈ దేశానికి ప్రమాదం. వాళ్ళని కట్టడి చేయడానికి ప్రతి నాయకుడు కూడా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.